ఈ రోజే సీతాష్టమి ఎంతో పవిత్రమైన విశేషమైన రోజు సీతాష్టమిని సీతా జయంతి లేదా జానకి జయంతి అని కూడా పిలుస్తారు రామాయణం హిందువులకు అత్యంత పవిత్ర గ్రంథం రాముడు మర్యాద పురుషుడుగా ప్రపంచానికి ఆదర్శం కష్ట సుఖాలలో తోడు నీడగా ఉండే దంపతులకు ప్రతీక సీతారాములు సీతాదేవి ఆరాధనకు ఒక ప్రత్యేకమైన రోజు ఉంది అదే సీతాష్టమి ప్రతి సంవత్సరం పాల్గొన్న మాసంలో కృష్ణపక్ష అష్టమి నాడు సీతాష్టమిని జరుపుకుంటారు మరి ఎంతో విశేషమైన ఈ రోజు ఈ కథలను విన్నా చదివినా చెప్పినా వినిపించినా సకల శుభాలు కలుగుతాయి ఆ లక్ష్మీనారాయణల అనుగ్రహం తప్పకుండా మీకు కలుగుతుంది మరి ఆ కథలేంటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం మిదిలాపుర రాజైన జనక మహారాజు ఒకరోజు యాగం చేస్తూ భూమిని దున్నుతూ ఉండగా నాగలికి ఒక పెట్టె అడ్డుపడింది ఆ పెట్టెను తెరిచి చూడగా అందులో ఒక పసిపిల్ల కనిపించింది నాగటి చాలులో దొరికినందుకు ఆమెకు సీత అనే పేరు పెట్టి జనక మహారాజు ఆయన భార్య అయిన సునైన ఆ బిడ్డను అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నారు కనుక భూదేవి కుమార్తె అంటారు శ్రీ సీతమ్మ జన్మ నక్షత్రం నక్షత్రం ఆశ్లేష సీత గర్భంలో జన్మించలేదు కనుక అంటారు వేదవతి జానకిగా పునర్జన్మించిందని కొందరు అంటూ ఉంటారు శ్రీ మహావిష్ణువు గురించి ఘోర తపస్సు చేస్తున్నా వేదవతిని రావణుడు అపహరించడానికి ప్రయత్నిస్తాడు అతని బాల నుండి తప్పించుకోవడానికి వేదవతి అగ్నిలో దూకింది వచ్చే జన్మలో నా కారణంగానే నీకు మరణం సంభవిస్తుందని శపిస్తుంది వేదవతి ఆ వేదవతి సీతగా జన్మించిందని కొందరు అంటూ ఉంటారు జనక మహారాజు కూతురైన సీతాదేవికి దశరథ కుమారుడైన రామునితో వివాహం జరుగుతుంది ఆ తరువాత పద్నాలుగు సంవత్సరాల వనవాసం ఆ సీతాపహరణం సీతను రావణుడు ఆమెను లంకలో బంధించి స్త్రీలను కాపలాగా ఉంచుతాడు లంకలో సీత బందేగా ఉన్న విషయం హనుమంతుడి ద్వారా తెలుసుకున్న రాముడు వాన్రసేనతో సేతువు నిర్మించి సముద్రాన్ని దాటతాడు యుద్ధంలో ఇంద్రజిత్తు కుంభకరుడు లాంటి రాక్షస వీరులు హతమవుతారు రావణ సంహారంతో యుద్ధం ముగుస్తుంది రావణ సంహారం తర్వాత ఆ కబురు సీతమ్మ తల్లికి చెప్పేందుకు హనుమంతుడు అశోకవనానికి చేరతాడు అమ్మా ఇకపై ఈ లంకారాజ్యాన్ని ఏలేది విభీషణుడే రావణ సంహారం జరిగింది మీరు నుండి బయలుదేరే ముందు ఒక్క ఆజ్ఞ ఇవ్వండి తల్లి మిమ్మల్ని ఇంతకాలం ఈ చెరలో చిత్రహింసలు పెట్టిన వీరందరినీ సంహరిస్తాను అంటాడు అప్పుడు ఆ మహాతల్లి హనుమా నీకు ఒక కథ చెబుతాను శ్రద్ధగా విను అని ఇలా చెప్పడం మొదలుపెట్టింది సీతాదేవి అది ఒక బోయవాడి కథ ఒక బోయవాడు వేటకు వెళ్ళి అనేక జంతువులను వేటాడుతూ జీవనం సాగించేవాడు అయితే ఒకరోజు అతన్ని పులి వెంటపడింది దాని నుంచి తప్పించుకోవడానికి భయంతో వేటగాడు పరుగులు పెట్టాడు ఇలా కొద్ది దూరం పరిగెత్తిన తర్వాత ఒక పెద్ద వృక్షం వేటగాడికి కనబడింది వెంటనే వేటగాడు ఇలా అనుకున్నాడు ఆ పెద్ద వృక్షం ఎక్కితే పులి పైకి రాలేదు కదా నేను క్షేమంగా ఉంటాను అని అనుకుని వెంటనే ఆ చెట్టు ఎక్కేశాడు ఆ చెట్టు పైకి ఎక్కుతూ ఉండగా చూస్తే ఆ చెట్టు పైన ఒక ఎలుగు బంటి ఉంది దాన్ని చూడడంతోనే వేటగాడి పై ప్రాణాలు పైనే పోయాయి అతడి భయాన్ని గ్రహించిన ఆ ఎలుగుబంటి తెలుసో తెలియకో నా దగ్గరకు వచ్చావు కాబట్టి నేను నిన్ను చంపను అని వేటగాడికి అభయాల్ని ఇస్తుంది ఎలుగుబంటి ఎలుగుబంటి మాటలతో వేటగాడు ఊరట చెందుతాడు వెంటాడుతూ వచ్చిన పులి ఎలుగుబంటిని అలాగే వేటగాడిని చూస్తుంది వెంటనే పులి ఎలుగుబంటితో ఇలా పలుకుతుంది ఓ ఎలుగుమిత్రమా అతడు ఒక మనిషి మనుషులకు కృతజ్ఞత ఉండదు మనిద్దరం జంతువులమే కాబట్టి ఆ మనిషిని కిందికి తోసై తినేసి వెళ్ళిపోతాను అని ఎలుగుబంటితో పలుకుతుంది అప్పుడు ఎలుగుబంటి ఇలా సమాధానం చెప్తుంది అతను భయంతో నా దగ్గరకు వచ్చాడు నన్ను ఆశ్రయించాడు కాబట్టి అతను నాకు అతిథి నేను మాట ఇచ్చాను కాబట్టి రక్షించడం నా కర్తవ్యం అని సమాధానం చెప్తుంది ఇలా ఎలుగుబంటి అలాగే పులి కొద్దిసేపు వాదించుకుంటారు కొంతసేపటికి ఎలుగుబంటి నిద్రలోకి జారుకుంటుంది ఇది గమనించిన పులి వెంటగా మచ్చిక చేసుకోవడానికి ఇలా అంటుంది మిత్రమా ఆ ఎలుగుబంటి నిన్ను తినేయడం కోసం అతిథివి అని నాటకాలు ఆడి నేను వెళ్లగానే నిన్ను తినేస్తుంది కాబట్టి దాన్ని కిందకి తోసేస్తే నిన్ను నేను వదిలేస్తాను అని మాయ మాటలు చెప్తుంది అప్పుడు వేటగాడు చెప్పింది నిజమే అనుకుని వేటగాడు నిద్రపోతున్నా ఎలుగుబంటిని అమాంతం కిందకు తోసేస్తాడు వెంటనే మేల్కున్న ఎలుగుబంటి కింద పడబోతూ చెట్టు కొమ్మని పట్టుకుని పైకి ఎక్కుతుంది అప్పుడు ఇలా పలుకుతుంది మిత్రమా పులి చెప్పినట్లు నేను నిన్ను తినేస్తా అని భయపడుతున్నావా భయపడకు నువ్వు నా అతిథివి అని అక్కడే ఉన్న ఆహారాన్ని వేటగాడికి అందజేస్తుంది ఎలుగు బంటి అప్పుడు పులి ఎలుగుబంటితో చూశావా ఎలుగు మిత్రమా నేను చెప్పిన మాటలు విని ఆ వేటగాడు నిన్ను తోయడానికి కూడా సందేహించలేదు మానవులు స్వార్థపరులు ఈ నీచ మానవులు తమ స్వార్థం కోసం ఆశ్రయం ఇచ్చిన వారిని కూడా చంపడానికి వెనుకాడరు వీళ్లు వట్టి కృతజ్ఞలు అందుకే చెప్తున్నా అతన్ని కిందికి తోసై తినేసి వెళ్లిపోతాను అంది పులి దీనికి ఎలుగుబంటి చిన్నగా నవ్వి ఊరుకుంది చేసేది లేక పులి నుండి వెళ్లిపోయింది తమకు హాని తలపెట్టిన వారికి కూడా మేలు చేయడం ఉత్తముల లక్షణం కనుక హనుమ వీరు వారి ప్రభువైన రావణుడు చెప్పినట్లు చేశారు వీరు అపకారం తలపెట్టారు కదా అని ఇప్పుడు బలహీనమైన ఈ జాతికి హాని చేయడం అనవసరం అధర్మం కూడా అండంతో అమ్మ మాటలకు ముగ్ధుడైన హనుమ మోకరిల్లి అమ్మకు నమస్కారం చేశాడు శత్రువుల్లో కూడా శత్రుత్వాన్ని ఎంతవరకో అంతవరకే చూడాలి కాని ధర్మాన్ని వీడకూడదు అన్నది సీతమ్మ మాట మన పురాణాలు మనిషి జీవిత గమనానికి మార్గదర్శకాలు రామాయణం మానవుడు ఏ విధంగా జీవించాలో తెలిపితే మహాభారతం మనిషిలోని మంచి చెడుల విచక్షణ నేర్పుతుంది సీతాదేవికి సంబంధించిన మరొక కథను ఇప్పుడు తెలుసుకుందాం పద్నాలుగు సంవత్సరాల వనవాసం ముగించుకుని శ్రీరాముడు సీతాలక్ష్మణ హనుమల సమేతంగా తిరిగి రాజ్యానికి వచ్చినప్పుడు జరిగిన కథ ఇది వారు అయోధ్యను వీడి పద్నాలుగు సంవత్సరాల వనవాసానికి వెళ్తున్నప్పుడు తిరిగి రాజ్యానికి క్షేమంగా చేరితే సరయూ నదికి పరివాహక ప్రాంతానికి పూజలు చేస్తానని సీతాదేవి ప్రమాణం చేసింది ఆ క్రమంలో భాగంగా వనవాసం పూర్తి చేసుకుని అయోధ్యకు క్షేమంగా చేరిన నేపథ్యంలో భాగంగా సరయూ నది తీరానికి వెళ్లాలని నిశ్చయించుకుంటుంది సీతమ్మ పద్నాలుగు సంవత్సరాల వనవాసంలో రావణాసుడి కారణంగా ఎన్నో కష్టాలను అనుభవించినా కూడా క్షేమంగా ఇంటికి చేరిన సీతాదేవి చేసిన ప్రమాణం నిలబెట్టుకునే క్రమంలో భాగంగా రాజ్యపాలనలో ఉన్న శ్రీరాముడికి అంతరాయం కలగకుండా లక్ష్మణుణ్ణి తనకు తోడుగా రావాలని సహకారం కోరింది లక్ష్మణుడు తోడురాగా సీతాదేవి సరయూ నదికి చేరుకుంది హనుమంతుడు కూడా తోడుగా వస్తానని చెప్పగా సీతాదేవి వారించడంతో సీతాదేవికి అనుమానం రాకుండా రహస్యంగా కాపాడుతూ వీరిని అనుసరిస్తూ వెళ్లాడు హనుమా క్రమేణా సీతాలక్ష్మణులు ఆ స్థలానికి చేరుకున్న పక్షంలో హనుమంతుడు నదికి సమీపంలోని ఒక చెట్టు వెనుకగా ఇద్దరికీ కనబడకుండా దాక్కుని వీళ్ళిద్దరినీ చూస్తూ ఉన్నాడు సీతాదేవి లక్ష్మణులు కూడా ఈ విషయాన్ని గమనించలేదు సీతాదేవి పూజ కోసం సిద్ధమైన సమయంలో నదిలోని నీటిని తీసుకుని రావాల్సిందిగా లక్ష్మణుణ్ణి సీతాదేవి ఆజ్ఞాపిస్తుంది దాంతో లక్ష్మణుడు నీటిని తీసుకురావడానికి బయలుదేరతాడు హనుమంతుడు మాత్రం చెట్టు వెనక నుండి కాపలా కాస్తూనే ఉంటాడు నదిలోని నీటిని తీసుకుంటున్న లక్ష్మణ్డి మీదకు భయంకరంగా నవ్వుతూ నది నుండి ఒక రాక్షసుడు హూంకరిస్తూ లక్ష్మణుడి పైకి దూకుతాడు అతనే అగాసురుడు అగాసురుడు చాలా కాలంగా అదే నదిలో ఉంటూ చుట్టుపక్కల ప్రజలను వేధిస్తూ కాలం గడుపుతున్నాడు అతను లక్ష్మణుణ్ణి మింగేయాలని ప్రయత్నిస్తాడు ఈ అంతా దూరం నుంచి గమనిస్తున్న సీతాదేవి పరుగున వచ్చి అగాసురుడు లక్ష్మణుణ్ణి మింగపోయే సమయానికి తన దైవిక శక్తులతో తానే లక్ష్మణుణ్ణి మింగేస్తుంది అప్పుడు హనుమంతుడు కూడా ఆశ్చర్యపోతాడు అప్పుడు సీతాదేవి వెలుగులు విరజిమ్ముతూ దైవిక రూపంగా నిల్చుని ఉంటుంది అప్పుడు అనగాసురుడు సీతాదేవిని సైతం మింగాల్ని చూస్తాడు ఇదంతా గమనిస్తున్న హనుమంతుడు చటుక్కున అక్కడికి చేరుకుని సరయోనది నేటినంతా ఒక గుండని బంతివలే మార్చి రాక్షసుడి నుండి సీతాదేవిని లక్ష్మణుణ్ణి తప్పిస్తాడు జరిగిన తంతుడంతా రాముడికి పూర్తిగా వివరిస్తాడు హనుమంతుడు వారిద్దరికి అంటే లక్ష్మణుడికి సీతాదేవికి తిరిగి మానవ రూపం దాల్చేలా వరం ఇవ్వమని ప్రార్థిస్తాడు హనుమ అప్పుడు రాముడు ఇలా పలుకుతాడు హనుమా సీతాలక్ష్మణులు కేవలం మనుషులు మాత్రమే కాదు దైవిక అవతారాలు అని రాముడి ఆదేశం ప్రకారం హనుమంతుడు ఆ నదిలోకి నీటిని తిరిగి కురిపించి రాక్షసుణ్ణి సంహరిస్తాడు హనుమంతుడు సీతాదేవి సాక్షాత్తు లక్ష్మీదేవి అవతారం సీతాదేవి పవిత్రత ఎంత శక్తివంతమైనది అంటే ఆమెను రావణాసుడు అపహరించి బందీగా ఉంచినప్పుడు కూడా ఆమె ఎప్పుడూ నిరంతరము రాముణ్ణి ధ్యానిస్తూనే ఉండేది దానివల్ల రావణాసురుడు ఆమె దగ్గరకు కూడా వెళ్ళలేకపోయాడు రావణుడి నుండి రాముడు ఆమెను రక్షించినప్పుడు ఆమె తన స్వచ్ఛతను నిరూపించుకోవడానికి అగ్నిలో దూకింది సీత తన జీవితాంతం అరణ్యంలో మహర్షి వాల్మీకి ఆశ్రమంలోనే గడిపింది అక్కడ ఇద్దరు కుమారులను అంటే లవకుశలకు జన్మని ఇచ్చింది ఈ రోజున శ్రీరాముడితో పాటు సీతామాతను కూడా పూజిస్తే లక్ష్మీనారాయణల కటాక్షం దొరుకుతుందట శివధనస్సు విరిచిన శ్రీరాముడి మెడలో సీత వరమాల వేసింది వేద మంత్రాల సాక్షిగా రాముడి వెంట ఏడడుగులు నడిచింది అపురూపంగా అల్లారు ముద్దుగా పెరిగిన సీత అత్తవారిల్లు అయోధ్య అయినందుకు పొంగిపోయింది సూర్యవంశీకుల ఇంటికి కోడలిగా వెళ్తున్నందుకు ఎంతగానో ఆనందించింది సీతమ్మ లేని మిదిలా నగరంలో ఉండలేమని అక్కడి ప్రజలు ఎంతో బాధపడ్డారు అసమాన పరాక్రమవంతుడైన రామయ్య చేతిలో ఆమెను పెట్టినందుకు ఎంతో సంతోషించారు కానీ పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయి రాముడితో సీతమ్మ వనవాసానికి వెళ్లవలసి వచ్చింది మేడలకి దూరమైనందుకు సీతమ్మ బాధపడలేదు రాముడి నీడలో ఉండే భాగ్యం లభించినందుకు ఎంతగానో సంతోషించింది చలువరాతి మందిరాలు తప్ప మరేమీ తెలియని సీతమ్మ కారడవులలో కాలినడకన రాముణ్ణి అనుసరించింది దశరథుడు చనిపోయిన సమయంలో రాముడి మనసుకు ఆమె ఎంతో ఊరట కలిగించింది రాముడు అపహరించుకుపోగా రాముడు వచ్చేంతవరకు పాతివృత్యం చేత తనని తాను రక్షించుకుంది లంకా నగరానికి ముందుగా వచ్చిన హనుమంతుడు తాను రాముడి సన్నిధికి తీసుకు వెళతాను అంటే నిరాకరిస్తుంది రాముడు వచ్చి రావణుడిపై విజయశంఖాన్ని పూరించి తీసుకువెళ్లడమే క్షత్రియ ధర్మమని చెబుతుంది సీత పవిత్రత గురించి రాముడికి తెలిసినా లోకం నింద చేయకూడదనే ఉద్దేశంతో అగ్ని ప్రవేశం చేయమనగానే సీతమ్మ చేస్తుంది ఎలాంటి పరిస్థితుల్లోనూ ఒక్క మాట వలన కూడా రామచంద్రుడి మనసు నొప్పించని మహా ఇల్లాను సీత అందుకే ఆమె లక్ష్మీ స్వరూపంగానే కాదు మహిళాలోకానికి ఆదర్శమూర్తిగానూ నిలిచింది జనక మహారాజుకి నాగేటి పసి పసికందుగా లభించింది అందుకే ఈ రోజుని సీతాష్టమిగా పిలుచుకుంటూ ఉంటారు ఈ రోజున ఆ తల్లిని భక్తి శ్రద్ధతో స్మరించుకోవాలని చెప్తుంది పురాణం కొన్ని ప్రాంతాల్లో ఈ రోజున పెద్ద సంఖ్యలో దీపాలు వెలిగించి దీపోత్సవంలాగా జరుపుకుంటారు రోజున సీతారాముల ఆలయాలను దర్శించడం వల్ల పూజించడం వల్ల రామాయణ మహాకావ్యాన్ని పఠించడం వల్ల వినడం వల్ల కష్టాలు తొలగిపోయి శుభాలు చేకూరుతాయని పురాణ వాక్కు సీతాష్టమి రోజు సీతాదేవిని పూజిస్తే ఎవరికైనా వివాహంలో అడ్డంకులు ఉంటే అవన్నీ తొలగిపోతాయట ఈరోజు తప్పనిసరిగా ఉపవాసం చేస్తే మీరు అనుకున్న పనుల్లో విజయాన్ని సాధిస్తారట ఈరోజు ఎవరైతే సీతారాములను పూజిస్తారో వారి ఇంట్లో సుఖశాంతులు కలుగుతాయట పుణ్య స్త్రీలు ఈరోజు సీతారాములను పూజించడం వల్ల భర్త దీర్ఘావితో జీవిస్తారట అలాగే ఈరోజు పూజను చేయడం వల్ల పదహారు మహాదానాలు చేసిన ఫలితం దక్కుతుందట ఈ సీతాష్టమి రోజు ఉదయం స్నానం చేసిన తర్వాత ఇంట్లోని దేవుడి ముందు దీపాన్ని వెలిగించాలి ముందుగా గణపతి పూజ చేసుకుని సీతాదేవికి పసుపు రంగు పువ్వులు పసుపు రంగు బట్టలు సమర్పించుకోవాలి ఓపిక ఉండి శక్తి ఉన్నవారు సాయంత్రం వరకు ఉపవాసం చేయవచ్చు ఉపవాసం చేసేవారు పళ్ళు పాలు తీసుకోవచ్చు ఈరోజు ఏమీ చేయకపోయినా సరే ఈ మంత్రాన్ని పఠిస్తే ఆ సీతారాముల అంటే లక్ష్మీనారాయణల అనుగ్రహం తప్పకుండా మీకు కలుగుతుంది ఆ మంత్రం ఏంటి అంటే శ్రీ జానకి రామాభ్యాం శ్రీ జానకి రామాభ్యాం నమః అనే మంత్రాన్ని నూటెనిమిది సార్లు జపిస్తే లక్ష్మీనారాయణల కటాక్షం తప్పకుండా మీకు కలుగుతుంది ఈ పూజను దంపతులిద్దరూ కలిసి జరుపుకోవడం వల్ల వారి మధ్య అనురాగం పెరుగుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి ఎంతో పవిత్రమైన విశేషమైన ఈ సీతాష్టమి రోజు ఈ కథను విన్నా చదివినా చెప్పినా వినిపించినా సకల శుభాలు కలుగుతాయి జన్మల పాపాలు తొలగి కోటి జన్మల పుణ్యం వస్తుంది అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు కలుగుతాయి श्री जानकी रामाभ्याम नमः